హైదరాబాద్ పెద్దంబర్పేటలో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. కార్లో తరలిస్తున్న 2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 5గురిని అదుపులో తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. డబ్బు ఎక్కడ నుండి తీసుకువస్తున్నారనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. పక్కా సమాచారంతో నగదును పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. హైట్నర్ ఇన్స్పెక్టర్ గారికి వాళ్ళ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ టీము మరియు అత్తిలాపూర్ పెట్టినారు వాళ్ళంత సహాయంతో వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 కార్లని ఆపడం జరిగింది. ఒకటి I20 కారు, ఇంకోటి మరో కారు ఇక్కడే ఉంది. అనుమానాస్పదంగా వెళుతున్నాయని చెక్ చేయగా వాటిలో 500 రూపాయల నోట్ల కట్టలు 80 ఉన్నాయి. 5 బ్యాగులు ఉన్నాయి. అవి టోటల్గా అకౌంట్ చేయగా సుమారు 2 కోట్ల రూపాయల నగదు ఉన్నది. ఇందులో వినయ్ కుమార్ మళ్ళీ అదర్స్ ఉన్నారు. వాళ్ళని అడగగా ఇది ఈ పెద్దంబర్పేట నుంచి సదాశివపేట ఎన్క్లేవ్ నుంచి చౌటప్పులు తీసుకెళ్తున్నాము రియల్ ఎస్టేట్ డబ్బులు అని చెప్పారు. నేను ఇంకా వెరిఫై చేయలేదు. వాళ్ళని మొత్తం పూర్తిగా వెరిఫై చేసి మీకు సమాచారం ఇస్తాను.